నమస్కారం, సిసిసి ఛానల్ కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. కమలాకర వైభవంలో అలరించిన మృదంగ లయాంజలి, సంగీత ప్రియులకు నిజంగా పండుగ వాతావరణమే. జిల్లా స్థాయి అండర్ 17 ఫుట్బాల్ టోర్నమెంట్ రాజమండ్రిలో ఘనంగా ప్రారంభం. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మిస్తామని ఎంపీ మార్గాని భరత్ హామీ. స్కేటింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు. ప్రతిభను ప్రదర్శించిన స్కేటింగ్ క్రీడాకారులు. కమలాకర వైభవం సాంస్కృతిక వేడుకలు రాజమండ్రి గోదావరి తీరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ మృదంగ విద్వాంసులు వరదరావు కమలాకర్రావు కళారంగంలో ప్రవేశం చేసి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కమలాకర వైభవం జరిగింది. దేశవ్యాప్తంగా స్థిరపడిన ఆయన శిష్య బృందం 6 రోజులుగా సంగీతంతో ఆయనకు ప్రణామాలు చేశారు. శుక్రవారం సాయంత్రం చివరి రోజు కార్యక్రమంలో భాగంగా తొలుత విశాఖపట్నానికి చెందిన జి వెంకట్రావు తన శిష్య బృందంతో కలిసి మృదంగంతో లయాంజలి సమర్పించారు. వేదికపై 6 కళాకారులు చేసిన మృదంగ విన్యాసం ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం విశాఖపట్నానికి చెందిన పంతుల రమా గాత్ర కచేరీ జరిగింది. ఎంఎస్ఎన్ మూర్తి వయోలిన్, కె రమేష్ మృదంగం, ఎం హరిబాబు ఘటంతో సహకరించారు. నగరానికి చెందిన పలువురు సంగీతాభిమానులు హాజరయ్యారు. రాజమండ్రి జిల్లా స్థాయి అండర్ 17 ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. క్రీడాకారులు సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ మైదానంలో జిల్లా స్థాయి అండర్ 17 ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ను శనివారం ఎంపీ మార్గాని భరత్రామ్, విశిష్ట అతిథులుగా సబ్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ, కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ, రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ప్రారంభించారు. మార్గాని మాట్లాడుతూ, తాను ఎన్నికల మేనిఫెస్టోలో
హామీ ఇచ్చిన ప్రకారం రాజమహేంద్రవరంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం ఇంటిగ్రేటెడ్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తానని వెల్లడించారు. క్రీడాకారులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపడం ద్వారా మెరుగ్గా రాణిస్తారన్నారు. భారతదేశం నుంచి 2024 ఒలింపిక్స్ కనీసం 20 ఫుట్బాల్ క్రీడాకారులు వెళ్లాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకొస్తానని ప్రామిస్ కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఒక ఇంటిగ్రేటెడ్ ఇండోర్ స్టేడియం కూడా తీసుకుని రావడం కూడా జరుగుతుంది. ప్రతి స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా 7th స్టాండర్డ్ దగ్గర నుంచి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఇంటిగ్రేటెడ్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ లో పిల్లలు గోపీచంద్ అకాడమీ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా కనీస పక్షాన ఒక 7 to 8 స్పోర్టింగ్ ఈవెంట్స్ ని అకాడమీస్ కింద తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ట్రైనప్ చేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా ట్రైనప్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకోవడం జరుగుతుంది. నిర్వాహకులు మాట్లాడుతూ చింతూరు, అమలాపురం, కాకినాడ, కడియం, రావులపాలెం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన జట్లు ఈ టోర్నమెంట్లో తలపడుతున్నాయని వివరించారు. కార్పొరేటర్ బొంతా శ్రీహరి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ పి కోమలి, పలు ప్రాంతాలకు చెందిన పిఈటీలు పాల్గొన్నారు. Today is the first day we are inaugurating this football tournament, and I wish that more and more sports activities take place in Rajamandri, and I wish all my students best of luck. Take care of yourself. Only study meeda concentrate chestunnaru ka sports gurinchi evaru raatledu alanti rojulu meer endante ee vidhanga korona encourage chesi chestunnaru chaala manchidandi adhoka meer kada ka students antara kada chaala dedicated ga ఏదైతే మీరు చేస్తున్నారో చేసేదాన్ని కొంచెం బాగా డెవలప్ చేసుకోవాలి. గేమ్స్ లో కూడా బాగా రాణిస్తే మీకు మంచి గుర్తింపు వస్తుంది. సుమారు 900 మంది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ముందుగా మార్చ్ ఫస్ట్ లో క్రీడాకారులు అమలాపురం, చింతూరు, కడియం, కాకినాడ, రంపచోడవరం, రాజమండ్రి, రావులపాలెం, రాజమండ్రి, తాడిపత్రి నుంచి రాజమండ్రి రివర్స్ కాలనీలో స్కేటింగ్ పోటీలు విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. వివర్స్ కాలనీ స్కేటింగ్ పార్క్ సెంటర్లో పోటీలు జరిగాయి. 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్య పిల్లలకు పాల్గొన్నారు. ఇందులో గెలిచిన వారికి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్తో పాటు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. కార్పొరేటర్ కంటిపూడి వెంకట పద్మావతి, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా ఇంత శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఇంత చక్కగా ఆటల పోటీల్లో పాల్గొనేలా అలాగే మంచి ఎక్సర్సైజ్ ఆట స్కేటింగ్ అంటే. ఓన్లీ స్కూల్ ఇల్లు కాకుండా సాయంత్రం ఇలాంటి వాతావరణంలో పిల్లలకి ఆటలు ఎంతో ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని వాతావరణం ఇస్తున్నందుకు మరొకసారి మన పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. Getting their abilities in every child will have their own abilities, but in the same way, in the form of skating, you must be pay attention to bring the child to such an activity. చిట్టూరు హేమలత చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు.
రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాది చిట్టూరు లచ్చారావు సతీమణి చిట్టూరు హేమలత ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆమె వయస్సు సుమారు 75 సంవత్సరాలు. శనివారం చిట్టూరు హేమలత దంపతుల చిత్రపటాలకు పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. హేమలత దంపతుల కుమారుడు చిట్టూరు శ్రీనివాస్ న్యాయవాదిగా రాజమండ్రి ప్రజలకు సుపరిచితులు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధిగా సేవలు అందిస్తున్నారు. కుమార్తె చిట్టూరు రత్న పద్మావతి నిజామాబాద్ జిల్లా ఫ్యామిలీ కోర్ట్ అడిషనల్ జడ్జిగా ఉన్నారు. హేమలత స్వర్గస్థులైనందుకు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో పంతం కొండలరావు, వైసీపీ నగర అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, కార్మిక నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు, గొందేసి శ్రీనివాసరెడ్డి, శంకర శ్రీను, డివివి త్రినాథ్, మేడా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమలాకర వైభవంలో అలరించిన మృదంగ లయాంజలి, సంగీత ప్రియులకు నిజంగా పండుగ వాతావరణమే. జిల్లా స్థాయి అండర్ 17 ఫుట్బాల్ టోర్నమెంట్ రాజమండ్రిలో ఘనంగా ప్రారంభం. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మిస్తామని ఎంపీ మార్గాని భరత్ హామీ. స్కేటింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు, ప్రతిభను ప్రదర్శించిన స్కేటింగ్ క్రీడాకారులు. రేపటి సిసిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.